ఎల్లుండి జరగబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి పర్టికులర్గా అన్ని సర్వేలు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని రిపోర్ట్లు ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఆందోళనకు గురైన బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చింది తాను సీట్లు గెలవకపోయినా పర్వాలేదు కానీ తన బీజేపీని మాత్రం గెలిపించేందుకు బీఆర్ఎస్ కొన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీని గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం ఎక్కడెక్కడ బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా అంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తోంది బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సహా రాహుల్ గాంధీ సహా ఎంతోమంది నేతలు ఇప్పటికే ఆరోపించారు బీజేపీకి బీటీం బీఆర్ఎస్ అని ఈ ఎన్నికల్లో కూడా లోపాయకార ఒప్పందం రెండు పార్టీల మధ్య ఉంది అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగానే కొన్ని కుట్రలు ఎన్నికల్లో జరగబోతున్నాయి అది కూడా ఓట్ల బదలాయింపు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది సో దీని గురించి డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ చేసే సందర్భంలో ఇక్కడ బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ రీసెర్చ్ సంస్థ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలందరి అభిప్రాయాలు సేకరించింది అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఎక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కడ ఓట్ల బదలాయింపు జరిగే అవకాశం ఉంటుంది వీటి అన్ని అన్నిటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఇప్పుడు ప్రజల ముందుకి అంటే మీ ముందుకి తీసుకొస్తోంది నాతో పాటు బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అధినేత మసూధన్ రెడ్డి గారు ఆయన ప్రముఖ సెఫాలజిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ కూడా ఆయన ఎంతోమంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఈ రిపోర్ట్ని ఎంతో కష్టపడి ట్రై చేశారు ఇందులో అనేక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఊహించని ట్విస్ట్లు కూడా ఇక్కడ ఉంటాయి అదేంటనేది ఒకసారి చూద్దాం మసోదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అశోక్ గారు ఇప్పుడు మన రిపోర్ట్లో మన రిపోర్ట్లో ఏ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఎక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది ఎక్కడ బీజేపీ మొత్తం టోటల్గా ఈ రిపోర్ట్ ద్వారా మనం ఏం సో మనం పదిహేడు నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో హైదరాబాద్ను వదిలేసేయండి సార్ హైదరాబాద్ని అందరూ వదిలేయాల్సిందే వై బికాస్ బీజేపీ ప్రయోగం చేసినా అక్కడ అది పెద్ద అనాలిసిస్ బీజేపీ ఏ ఎంఐఎం అనేది ఒకరికొకరు ఏటీం బీటీం వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎవరు గెలవాలంటే గెలుస్తారో అది పెద్ద సబ్జెక్టు సో అక్కడ ఎంఐఎం అనేది గెలుస్తుంది అది వదిలేసేయండి అవుట్ ఆఫ్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్లో మనము ఈ గ్రీన్ అనేది మా కంపెనీ పెట్టిన గ్రీన్ అనేది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేది గ్రీన్ అంటే పెద్ద ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ అండ్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వరంగల్ భువనగిరి ఇది గ్రీన్ లో పెట్టారు మీరు నాగర్ కర్నూల్ వరకే గ్రీన్ లో పెట్టినాను ఓకే నాగర్ కర్నూల్ వరకు గ్రీన్ సో కన్ఫర్మ్ అంటే ఎవరు గెలుస్తారండి ఐఎన్సీ అని ఇచ్చారు ఇండియన్ నేషన్ ఇక్కడ పెద్దపల్లికి వచ్చేసరికి వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ యాక్చువల్ గా వెంకటస్వామి గారి మూడు కుటుంబం ఒకటే కుటుంబం నుంచి మూడు టికెట్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ అన్న వినోద్ ఆయనే తర్వాత కొడుకు అని కొద్దిగా విమర్శ వచ్చినాయి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చాలా వరకు ప్రయత్నాలు చేసినారు సో ఆయన విద్యార్థికుడు చదువుకున్నవాడు కాబట్టి ప్రజలు కొంతవరకు యాక్సెప్ట్ చేసినారు ఇప్పటికీ కొంత అంతర్గతంగా అక్కడక్కడ ఉంది ఒకటే కుటుంబం అని అని చెప్పేసి కానీ వంశీధాన్ని ఆయన చదువుకున్న విధానము అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రమోట్ చేసినారు కాబట్టి ఆ రాన్ 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 ఏమైపోయిందంటే ఆ వ్యతిరేకత అనేది తగ్గుకుంటూ వచ్చింది సో అక్కడ ఉన్నటువంటి మెజార్టీ నాకు తెలిసినంత వస్తుంది ఎన్ని రకాలుగా ఆల్మోస్ట్ మెజార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి మూడు లక్షల యాభై వేల మెజార్టీ ఉంది ఎంపీ సీట్ కూడా ఆల్మోస్ట్ గడ్డవంశి వంశి గెలిచే గెలిచే అవకాశం గడ్డవంశి గెలవడానికి గల ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ మంచి కూడా మంచి వ్యక్తి కార్మికుడు దానిలో ఎవరు వెనుకబట్టడం లేదు అక్కడ ఎవరైతే బీజేపీ టికెట్ ఇచ్చినారో గోమాస శ్రీనివాస్ అక్కడ మంచి అవకాశం పోగొట్టుకున్నాడు ఎందుకంటే బీవే బీజేపీ వేవ్ ఉంది కానీ ఆయన ఫస్ట్ హ్యా చేతులెత్తేసి కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఆ తర్వాత పూర్వ ఎంపీ ఎవరైతే వెంకటేష్ నేత అవ్వడం ఇవంతా కలిపి అక్కడ వంశీకి చాలా అదృష్టం కొద్ది అన్ని అటువంటి సపోర్ట్ దొరికింది సో ఇక్కడ మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ కొప్పులీష్ టిక్కెట్ ఇవ్వడం వల్ల వస్తుంది ఇప్పుడు మీరు అన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ బీజేపీలు వెళ్ళి కూడా టీఆర్ఎస్ వెయ్యాలని పథకం పండినా కానీ అట్లాంటి పథకం వర్కౌట్ కాదు ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఓటు పర్సెంటేజ్ రెండు కలిపితే కూడా ఆ పోల్ మేనేజ్మెంట్లో వర్కౌట్ కాదు సో పెద్దపల్లి అనేది క్లియర్ క్లియర్ అండ్ నెక్స్ట్ ఖమ్మం 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 వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గెలిచారు సో లాస్ట్ టైం బీఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ఏ కదా అవునా సో నామానాగేశ్వరరావు ఈసారి కూడా నామానాగేశ్వరరావు దిగుతున్నారు ఇటువైపు నుంచేమో రఘురామరెడ్డి రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బహుశా వియంకుడు సో అక్కడ కమ్మారెడ్డి ఈక్వేషన్స్ ఉన్నాయి సో నామా నాగేశ్వరరావు కమ్మ ఖమ్మం జిల్లా కమ్మ క్యాస్ట్ డామినేటెడ్ అందరికీ కూడా తెలిసిందే కానీ కాంగ్రెస్ వైపున రఘురామ్ రెడ్డి నిలబడ్డారు సో ఇటు పొంగులేటి వి ఒక ఒకవైపు అటు హీరో వెంకటేష్ అంటే దగ్గుబాటి రామానాయుడు కొడుకు వెంకటేష్ వి అంటే ఇక్కడ కమ్మ క్యాస్ట్ వైపు నుంచి కొంత సపోర్ట్ ఇటు లభిస్తుంది రెడ్డి లభిస్తుంది సో ఆ ఎంతవరకు వర్కౌట్ వరకు మీరు కాంగ్రెస్కి ఇచ్చారు కాంగ్రెస్ రఘురామ్ రెడ్డి గెలుస్తారు ఖమ్మం అనేది కేక్ టికెట్ అండి ఖమ్మం టికెట్ కోసం ఎందుకు ప్రయత్నించారంటే ఖమ్మం టికెట్ బీఫామ్ వస్తే గెలుస్తాము అనేది అందరూ డిసైడ్ అయిపోయారు ఖర్చు ఉండదు గెలిచిపోతాము పొంగులేడి రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ గెలిచినటువంటి ఆరుగురు ఎమ్మెల్యే ఉన్నారు ఫస్ట్ వీళ్ళ సపోర్ట్ కంటే ఎక్కువ అయిన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ముఖ్యం అంటే నేనేది పోలరైజేషన్ లో నామానాగేశ్వరరావుకి అది అడ్వాంటేజ్ కదా అంటే కమ్మ సంఘాలు కావచ్చు కమ్మ వాళ్ళందరూ ఈజీ యాక్సెస్ ఉంటుంది నాగేశ్వరరావుకి సో అక్కడ కమ్మ డామినేటెడ్ కమ్మ వాళ్ళు ఓట్లు వేయటమే కాకుండా మెజారిటీ ఓట్లు వాళ్ళే ఉన్నాయి రెండోది కమ్మ వాళ్ళు ఓట్లు వేయించగలిగిన కెపాసిటీ వాళ్ళు ఉన్నారు అక్కడ సో ఆ నేపథ్యంలో ఓట్లేమి గట్టి పోటీ ఇస్తారు ఖమ్మ సామాజిక వర్గం ఉన్నా గానీ కొంతవరకు కట్టడి చేయగలుగుతారు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడైతే కొమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కొంతవరకు దాన్ని అధిరూపం చేస్తారు నెక్స్ట్ నల్గొండ నల్గొండ కూడా గ్రీన్ ఇచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ ఓడిపోతుందని పక్కాగా ఇచ్చారు నల్గొండ నల్గొండ కూడా హాట్ కేకే సీట్ ఎందుకంటే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ కమ్యూనిస్ట్ ఏడు ఆడ కమ్యూనిస్టు వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎంత లేదన్న ఒక నలభై యాభై వేల మెజారిటీ కమ్యూనిస్టు ఉంటే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అలయన్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఓటేసే అవకాశం సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు వాళ్ళ అప్పుడు పోయిన సరే వాళ్ళకి వచ్చిన మూడు లక్షల యాభై వేల మెజారిటీ జానారెడ్డి గారు జానారెడ్డి గారి చెరిష్మా కూడా పనిచేస్తుంది ఎందుకంటే అతడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా సరే తన కొడుకును ప్రమోట్ చేస్తున్నాడు అనే విషయము కొంత బాధించవచ్చు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు ఆలడ కొడుకు ఎమ్మెల్యే ఎంపీ అని కానీ జానారెడ్డి గారు తన ఏ సీఎం కోసం కానీ మంత్రి కోసం కానీ దేనికి అంటే ఆయన సీటు వాళ్ళ కొడుకు ఇవ్వడంలో తప్పేం లేదు ఆయన చేసిన సేవకు దానికి కాకపోతే ఒకటి ఎక్స్ట్రా సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రఘువీర్ రెడ్డి ప్రజలకు ఎట్లా చేస్తాడు సేవ ఎట్లా చేస్తాడు అనే లోకల్ మేనిఫెస్టో ఏంది తర్వాత ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు గవ గవర్నమెంట్తో గెలిచిన తర్వాత సమానమే ఎట్లా ఉంటాడు అనేది మాత్రం చాలా ముఖ్యమైన అంశం అండి రఘువీర్ రెడ్డి కొత్త అనే ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎప్పుడు పబ్లిక్ మధ్యలో పబ్లిక్ డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ పోటీ చేయలేదు సోషల్ మీడియాలో కూడా రఘువీర్ రెడ్డి యొక్క కొంచెం వీక్ ఉండడం వల్ల ఒక జానారెడ్డి కూడా నా నల్గొండ జిల్లాలో జానారెడ్డికున్న మంచి పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేపబిలిటీ ఇవన్నీ కలిసి రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డిని లిఫ్ట్ చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత జానారెడ్డి గారు చరిష్మ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడరు బయటపడేస్తుంది కానీ గెలిచిన తర్వాత రఘువీర్ రెడ్డి గారు ఆ పర్ఫార్మెన్స్ని ఎట్లా క్యారీ చేస్తారు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రమోషన్ అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మహబూబాబాద్ ఇది వెరీ ఇంపార్టెంట్ అది మాది ఎందుకు ఇచ్చినామంటే అంటే సీతారాం నాయక్ గారు బీఆర్ఎస్ లో ఉండే అండి ఆయన చాలా ప్రొఫెసర్ గా మన ప్రొఫెసర్ గా పనిచేసిన అతను దాంట్లో ఉండే ఆయన ఆల్ ఆఫ్ సైడ్ గా బీజేపీకి జైన్ అయ్యేసరికి ఆ ఓటు బ్యాంక్ అటు ఉండాలన్నా ఇటు ఉండాలని కన్ఫ్యూజన్ లో ఉంది సీతారాం నాయక్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయనకు బిఆర్ఎస్ టికెట్ ఇస్తే కనుక కొద్దిగా టఫ్ ఉండేది ఆడ పరిస్థితి కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఎట్లా తప్పు చేసిండో సీట్లు ఇచ్చే దగ్గర సేమ్ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అదేవిధంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు కొన్ని విషయాల్లో అక్కడ సీతారామ నాయక్ వెళ్ళిపోయిన తర్వాత కొంత ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ బీఆర్ఎస్లో ఉన్నట్టు ఇంటెలెక్చువల్స్ అయిన పోయింది కదా మనం ఏం చేద్దాం అనేటువంటి డౌన్ఫాల్ బీఆర్ఎస్లో ఉంది బలరాం నాయక్కు ఎలాంటి విభేదాలు లేవు సౌమ్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు టూ థౌజండ్ నైన్లో గెలిచి ఉండి గెలిచిన తర్వాత కూడా పట్టుకొని ఉన్నాడు రేవంత్ రెడ్డి గారితో పాదయాత్రలో కానీ కాంగ్రెస్ను బలోపేత ఏ రోజే పదవి కావాలా ఇది కావాలి ఆయన మళ్ళీ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని పథకాలు కూడా ఉన్నాయి సో అలాంటి కొన్ని క్రైటీరియా చెక్ పాయింట్స్ పెట్టుకుంటే కొద్దిగా మొగ్గు మావుబుద్దుకుంది మీరు ఏ సర్వేలు చూసినా మాబువాదు అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ మెజార్టీ తగ్గితే అనుకున్నంత మెజార్టీ రాకపోవచ్చు కానీ అక్కడ బీఆర్ఎస్ డిజై అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతున్నాయి బీజేపీ ఉంది ఉంది టికెట్ అనౌన్స్ బీజేపీ బీజేపీ థర్డ్ థర్డ్ యా అండ్ దెన్ నగర్ మహబూబ్నగర్ వెరీ మహబూబ్ నగర్ వెరీ ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే ఆ జిల్లా సీఎం రేవంత్ రెడ్డికి ప్రెస్టీజ్ ఇష్యూ అక్కడ ఈ ఎంపీ సీట్ గెలవడం ఇది కావచ్చు నాగర్ కర్నూలు కావచ్చు ఈ రెండు గెలవటం అనేది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రెస్టీజియస్ ఇష్యూ అందుకని నీకు ఎక్కువ ర్యాలీలు కూడా రేవంత్ రెడ్డి అక్కడే చేస్తున్నారు ఎక్కువ సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ రెండు అనేది అత్యంత కీలకం కాన్సన్ట్రేషన్ కూడా అక్కడ ఉంది మీరు ఇచ్చింది నేను ఇప్పుడు చెప్పిన మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు రెండు కూడా కాంగ్రెస్కే ఇచ్చారు సో సెకండ్ ప్లేసు మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ సెకండ్ ప్లేస్ అని ఇచ్చారు అయితే మహబూబ్ నగర్ నిన్నటి వరకు మాకు బ్లూలో ఉండే అండి మాకు కూడా ఈరోజు మధ్యాహ్నము మీ మీ దగ్గరకు వచ్చే ముందట నేను అప్డేట్ చేసుకున్న స్టేటస్ ఓకే అప్పటి వరకు నాకు డైలామాలో ఉండే మా రిపోర్ట్స్ అటు వస్తున్నాయి ఇటు వస్తున్నాయి కాకపోతే వెరీ ఇంట్రెస్టింగ్ రేవంత్ రెడ్డి గారికి బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ కార్యకర్తలు ఇవాళ రేపు ఎంత కష్టపడతారు అంత కష్టపడతారు పాపం ఆపోజిట్ క్యాండిడేట్ మనకు పార్టీలతో సంబంధం లేదు కాబట్టి బీజేపీ క్యాండిడేట్ ఏదైతే ఉందో డీకే అన్న గారు చాలా స్ట్రాంగ్ ఎందుకంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ సీఎం అయినా కా సీఎం నియోజకవర్గం అయినా ఆమె పోరాడుతుంది ఆ పోరాట పట్టిమని మనం పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా స్టాండర్డ్ ఉంది ఉంది పేరు లేడీ అందులోను బీజేపీ వాళ్ళు ఒక ఒక స్ట్రాటజీ పోగొట్టుకున్నారు ఇదే మోడీ ఆమె సభకు వచ్చి మేము మా ఫ్యూచర్లో ఈమె గెలిపించుకుంటే మంచి పొజిషన్లో చూసుకుంటారు మేము మామూలు వారికి ఇది ఇస్తాము అది ఇస్తామని ఒక పది ప్రామిస్ చేయగలిగితే ఈరోజు రిజల్ట్ మారేది ఓకే ఇప్పుడు నగర్ నుంచి వంశీ వంశీ వంశీచంద్రెడ్డి ఒక ప్లస్ ఏంటంటే యువకుడు ప్లస్ చంద్ర సౌమ్యుడు ప్లస్ సిడబ్ల్యూ శాశ్వత ఆ మెంబరు తర్వాత రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర ప్లస్ ఆయన క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసుకున్నాడు గొడవలు అట్లాంటి ఎలాంటివి ఉండవు కొన్ని రకాల క్రైటీరియా చూసుకుంటే రెడ్డి వైపు యువ యువత ప్లస్ ప్రజలు కొంత వైపు ఉన్నారు డీకేఆర్ తట్టుకుని కూడా నిలబడి నిలబడగడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ లేకపోతే అది కుదరని పని సో ఇది ఎంత మెజారిటీతో బయటపడుతుంది అంటే అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అండి పోలింగ్ ఓట్లు నాకు తెలిసి పదకొండు లక్షల యాభై వేల నుంచి పన్నెండు లక్షలు డీటెయిల్ రిపోర్ట్ కింద ఉంది అంటే నలభై నుంచి యాభై వేల మెజారిటీతో బయటపడొచ్చు ప్రతి ఒక్కరు మావూ నగర్లో ఏదో ఒక కాయనేసి వేసి టాస్ అట్లా చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసిన నిన్న సభలు కూడా హైయెస్ట్ సభలు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడే పెట్టారు నిన్న కూడా షాద్నగర్ గారు వచ్చినారు చాలా ప్రాణాలు మనం వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే చాలా టఫ్ ఉంది వంశీచేందర్ రెడ్డి అండ్ డీకేఆర్ మధ్య మీరు చెప్పిన ఈక్వేషన్ ఎందుకంటే డీకేఆర్కి ఆ కాంగ్రెస్ నుంచి ఆవిడ ఉన్నప్పుడు ఆమె గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినట్టున్నారు అడ్వాంటేజ్ అశోక్ గారు ఇక్కడ ఏపీ మన జితేందర్ రెడ్డి గారు ఈ మధ్యలో బీజేపీ టికెట్ కోసం పోరాడి టికెట్ రాకపోతే వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు కదా జితేందర్ రెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాడండి అండి బయటకు వచ్చి పనిచేయడు అది అడ్వాంటేజ్ ఏదైతే వ్యూహాలు వనడంలో లేకపోతే అటు ఇటు జయిన్ చేయించడంలో క్యాడర్ నాపడంలో

ఆల్రెడీనేమి జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ ఈ మధ్యకాలంలో పెద్ద పదవుల్లో కూడా లేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు అంతేగాని డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచింది అప్పుడు లాంగ్ బ్యాక్ గెలిచారు తప్ప అంటే వ్యక్తికి ఎందుకు అంటే ఈక్వేషన్స్ ఇవి ఎందుకంటే చంద్ర రెడ్డి గెలవాలి ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారికి మహో నగర్ లో ఈ పరిస్థితి వస్తుంది విషయం మనకు చాలా రోజుల క్రితమే తెలుసు ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంటుంది కానీ దాన్ని అధిగమించుకుంటూ అధిగమించుకుంటూ అనేక రకమైన బాధ్యతలు నెరవేర్చుకుంటూ అక్కడికి తీసుకొచ్చేసాను లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి తోని బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ యొక్క పోల్ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది కొడంగల్లో ఎస్పెషల్లీ కొడంగల్ ఇంకొక రెండు నియోజకవర్గాలు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు కూడా గ్రీన్ ఇచ్చారు అంటే నాగర్ కర్నూల్లో విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ సహకారం బ్యాక్ ఎండ్ తీసుకుంటే సరిపోయేది ఈజీగా బయటపడేటోడు చేరటం వల్ల కొంత ఇబ్బంది అయింది తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ బ్యాక్ నుండి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రవీణ్ కుమార్ ఆ నెగిటివిటీ ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పదిహేడు మంది పార్లమెంట్ నుంచి వచ్చి కార్యకర్తలు ఇలా పనిచేసేవాళ్ళు ఆయన ఏమైంది ఆలసడ్డానికి తీసుకుపోయి జైన్ అయ్యాడు అందరికంటే ఎక్కువ విమర్శించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే కేసీఆర్ ఎక్కువగా విమర్శించింది రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ విమర్శించింది ఎందుకంటే ఆయన ఆ దశలో ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చి కేసీఆర్ తిడుతుంటే అందరు నమ్మే నమ్మారు కూడా అవును నీకు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో పారిస్ ప్రవీణ్ కుమార్ కొంత పాత్ర కొంతైనా ఉంటుందేమో అనిపించింది ఎందుకు అంటే కేసీఆర్ నా స్థాయిలో ఎండగట్టరు ఒక ఐపీఎస్ అధికారి ఐపీఎస్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని అదే ఉద్యోగం రిజైన్ చేసి మరీ వచ్చి బయటకు వచ్చి తిడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా నిజమే అని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో పర్టికులర్గా ఎస్సీ ఓటు బ్యాంకులో క్లియర్ కట్గా ఆ ప్రభావం చూపించింది అలాంటి వ్యక్తి సడన్గా ఎలక్షన్ అయిపోగానే ఆయన ఓడిపోగానే ప్రజలు బీఆర్ఎస్లో ప్రజలు ఒక ఇంటెలెక్చువల్ రూట్ చేంజ్ చేస్తే తట్టుకోరండి ఒక రాజకీయ నాయకుడు చేంజ్ చేస్తే తట్టుకుంటారు మీరన్న ఈక్వేషన్ లో అసలు సారీ బిఎస్పీ నుంచి ఎగ్జాక్ట్లీ బ్యాక్ అండ్ బీఆర్ఎస్ సహకారం లోపాయకారు ఒప్పందం చేస్తారు లోపాయకారు అవసరం లేదు ఈ మేము నిలబడము ఆయన విద్యాధికుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాడు ఆయన మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రవీణ్ కుమార్ ఉంటే ఒక కమ్యూనిటీ వాళ్ళకు పార్లమెంట్ లో గలం అవుతాడు మన మన రాష్ట్రానికి లాభం అవుతుంది మేము వదిలేస్తున్నాం ఈ సీటు అంటే స్వచ్ఛందంగా ప్రజలు ఓటేసేవాళ్ళు ఓటేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం లేదా ఆయనకు ఆ పేరు పోయి లేదు పోవడం వల్ల మల్లు రవికి అడ్వాంటేజ్ మల్లు రవికి అడ్వాంటేజ్ వెనక తీసుకోవాల్సిన రవి అక్కడ కాకపోతే ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే బీ సెకండ్ పొజిషన్ కోసం బిఏ బీఆర్ఎస్ బీజేపీ అనేది తగ్గఫారు ఉంది ఒక మంచి విషయం ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ ఎప్పటికీ ఉన్నా కానీ అక్కడ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉంటాడు భరత్ అనే ఆయన ఒక మేము కలిసిన పర్సన్ కలిసినప్పుడు ఆయన ఒక మోటివేషన్ ఆయన ఒక ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందో మంచిగా ఉంది కాకపోతే ఆయన సిట్టింగ్ ఎంపీ వాళ్ళ నాన్నగారే కదా అవును సిట్టింగ్ ఎంపీ రాముల కొడుకు కొడుకు రాముల కొడుకే కదా ఆయన పార్టీ మరి కొడుకు టికెట్ ఆ పార్టీ మారడము అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు మల్లురావు గారికి ఆల్ ఆఫ్ సడన్ గా మూడు నాలుగు సేమ్ వంశీ గారికి అయితే ఎట్లయితే ప్రమోషన్ వచ్చిందో ఇక్కడ సంపత్ ఇన్ఛార్జిగా ఉన్నారండి సంపత్కు పాపం ఓడిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతో ఆయన ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేసే పద్ధతి ఆయన ఆయనే నేను క్యాండిడేట్ అనుకుని చేస్తున్నాను ఎవరు చేయరు అదొక అడ్వాంటేజ్ సెకండ్ ఏంటంటే ఈ రాములు పార్టీ మారడం థర్డ్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇవన్నీ జరగడం అనేటువంటిది మల్లు రవికి అడ్వాంటేజ్ అయింది లేకపోతే ఆ నాగర్కర్నలు అనేది కూడా కొద్దిగా టఫ్ ఎస్ట్లో పడేది ఓకే 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 అంటే మా మా క్రైటీరియా మా సమీకరణాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మేము డేటా పెట్టుకొని ఎట్లా ఎట్లా మైగ్రేట్ అవుతుంది ఎట్లా మైగ్రేట్ అవుతుందని ఇవన్నీ అంటే మామూలు సర్వేలు అంతా ఏదో వంద మందిని అడిగి యాభై ఓట్ అని చెప్తారు కానీ అక్కడ చాలా ప్రామాణికం ఉన్నది మలూరావు గెలవడానికి మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చేసిన సర్వే కావచ్చు మీరు సేకరించిన అభిప్రాయాన్ని బట్టి ఒకటి పెద్దపల్లి ఖమ్మం నల్గొండ నగర్ మహబూబ్ మహబూబాబాద్ అండ్ నాగర్ కర్నూల్ పక్కాగా కాంగ్రెస్ అందుకని గ్రీన్ ఇచ్చారు ఓకే సెకండ్ ప్లేస్ కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఉంది మెజార్టీ ఒక చోట్ల రెండు చోట్లేమో సో సెకండ్ ప్లేస్ అనేది ఎట్లుంటుందంటే సార్ రెండు మూడు రెండు మూడు పర్సెంటేజ్ తో అటు ఇటు పోతుంది సో ఇది అక్యురేట్గా రావాల్సిన అవసరం లేదు అవును ఎందుకంటే ఇది అండ్ నెక్స్ట్ మీరు బ్లూ ఇచ్చారు అవును ఇది ఇంట్రెస్ట్ వరంగల్ భువంగిర్ జహీరాబాద్ వరంగల్ భువంగిర్ అండ్ జహీరాబాద్ బ్లూ 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 ఇచ్చారు యాక్చువల్లీ అంటే మేము గమనించింది కానీ మాకు ఇంతకు ముందు వచ్చిన సర్వే రిపోర్ట్స్ ను ప్రకటి భువనగిరి భువగిరి భువనగిరి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అన్న ప్రచారం అయితే జరిగింది మీరు బ్లూ ఇచ్చారు ఇక్కడ అలాగే వరంగల్ పక్కాగా కడియం శ్రీహరి గెలుస్తారు అనే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య అనే గెలుస్తారు ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చినా కూడా నాకు అవసరం లేదని పార్టీ మారి బయటకు వచ్చి కేసీఆర్ మీద తీవ్రమైన విమర్శలు కడియం శ్రీహరి చేశారు ఎందుకు మారాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పుకొచ్చారు అక్కడ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి అక్కడ కడియం కావ్యే కాదు కడియం శ్రీహరి పోటీ చేస్తున్నట్టే లెక్క సో కడియం శ్రీహరి ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ సీటే అనుకున్నాం అట్లాగే జహీరాబాద్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు కావచ్చు అక్కడ బలం కావచ్చు కాంగ్రెస్ పార్టీ మూడిట్లో పక్కా గెలుస్తుంది అనుకున్నాం బట్ మీ రిపోర్ట్లో బ్లూ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏది టీఆర్ఎస్ ఒక అనైతిక విధానం విధానమైనది అనేది నాకు ఇప్పుడు ఇంతవరకు మేము మా ఫీల్డ్ మీద మా మా టీం తిరిగి దాని ప్రకారము నాకు తెలిసినంతవరకు ఈ వరంగల్ భువనగిరి జహీరాబాద్ ఈజ్ వెరీ క్రిటికల్ ఓకే వెరీ క్రిటికల్ టు అనాలసిస్ యాక్చువల్గా ఈ మూడిటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావే ఆమె డాక్టర్ ఆమె కొన్ని రోజులు సర్వీస్ చేసింది స్వచ్ఛంద సేవ ఆమె ఆమెతో మాట్లాడినప్పుడు అంటే శ్రీహరి బిడ్డగా ఉట్టడమేనా తప్ప ఫస్ట్ పాయింట్ ఆమె క్వశ్చన్ అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను నిలబడే నిలబడే హక్కు లేదా రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ నేను ఒక వేరే మతస్థుని పెళ్లి చేసుకుంటే దీనిలో కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే పర్సనల్ పర్సనల్ సో దీని మీద అనేక రక ఆమె మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేసి 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 వదిలేసినారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కడియం శ్రీహరి అనేక ఎలక్షన్స్లో స్ట్రాటజిక్గా పోరాడినాడు ఆయనకు అనుభవం ఉంది ఒకసారి ఎంపీకి గెలిచినాడు ఆయన మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ యొక్క వర్గపూర్ ఏదైతే ఉందో అది కొంచెం ఆయనకు డైజెషన్ అవతల అది తగ్గుతుంది ఇక్కడ ఈ వరంగల్ అనేది చాలా క్రిటికల్ మనకు పాలకుర్తి వర్ధన్నపేట్ భూపాలపల్లి ఇవి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు నియోజకవర్గాలు మంచి మెజార్టీ వచ్చింది కదా కాంగ్రెస్కి లేదు యాభై వేలు వచ్చేసి భూపాలపల్లి వచ్చింది ఒక నలభై వేలు వచ్చేసి పా పాలకుర్తిలో వచ్చింది ఇంకొక ముప్పై అంత సంథింగ్ చేంజ్ అంద అంటే లక్ష వచ్చింది కానీ అక్కడ అంత పోల్ మేనే పోల్ ఓటింగ్ కావట్లేదు ఈ సార్ ఇప్పుడు ఒక యాభై ఒక నలభై పర్సెంట్ తగ్గింది అనుకోండి అది కాంగ్రెస్ మెజార్టీ తగ్గుతుంది మీకు అర్థమైందా ఇప్పుడు మీకు లక్ష ఓట్లు పడ్డాయి మీరు కాంగ్రెస్ నుంచి గెలిచినారు ఇప్పుడు యాభై పర్సెంట్ పోలింగ్ అయింది అంటే మీ మెజార్టీ ఎంత తగ్గుతుంది మీద ఒక ముప్పై వేల మెజార్టీ తగ్గుతుంది మనం అది ఫస్ట్ గా ఆలోచించాలా ఓకే నాకు నలభై వేలు వచ్చినాయి ఇప్పుడు నలభై నీకు ఓట్ లేకపోతే మెజార్టీ ఎక్కువ వస్తుంది అంటే ఇందాక మీరు అన్నారు కదా యాక్చువల్లీ ఓట్ల బదలాయింపు ఒక కుట్ర జరగబోతోంది అని అంటే ఏ విధంగా జరుగుతుంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ ఈ ఎంటైర్ రిపోర్ట్ అంతా ప్రజెంట్ చేయడానికి కారణం ఇదే ఇది ఆల్రెడీ అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది అందులో పెద్ద విషయం కాదు ఇక్కడ మసూదన్ రెడ్డి గారు ఆయన సేకరించిన ఎన్నో రోజులు కష్టపడి ఎంతోమంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ రిపోర్ట్ మనకి ఇస్తున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఓటర్లందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా కీలకమైన అంశం అందుకని మసూదన్ రెడ్డి గారు ఓటర్లందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అసలు పొలిటికల్ పార్టీలు కరెక్ట్గా ఎలక్షన్ ఒక రోజు ముందు ఏ విధంగా ఆ పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు ఏ విధంగా చేస్తారు అనేది ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఎట్లా సార్ ఏ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుంది కాన్స్పిరెసీ ఎక్కడ జరుగుతుంది ఒక్కసారి మీరు కిందికి వెళ్తే వరంగల్ రిపోర్ట్ చూపెడతారు స్టేషన్ కనపూర్ వచ్చేసి కడియం శ్రీఆర్ సంత నియోజకవర్గం అందులో అక్కడ ఇందిరా ఇంకా కొంతమంది వ్యక్తులు టికెట్ వ్యతిరేకించారు చేస్తున్నారు చేస్తున్నారు కడియాశ్రీ గారు ఇక్కడ దీని పట్టు నిలుపుకోగలుగుతాడు ఎందుకంటే నేను బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ ఓటు కార్యకర్తలు మిక్సింగ్ లో వెళ్ళిపోతాయి కాబట్టి మెజార్టీ రాకపోవచ్చు తట్టుకుంటాడు పాలకుర్తి మామిడాలు యశస్సుని మన తెలుసు మనకు ఆయన దయాకర్ రావు గారిని ఓడించింది సో అంత రాకపోవచ్చు కానీ మెజారిటీ మాత్రం తగ్గుద్ది ప్లస్ లో ఉంది పర్కాల్లో వచ్చేసరికి కొంత వర్గపోరుంది అది విషయం అదృష్టం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ పోలింగ్ అవుతలేదు లక్ష అరవై వేలు అవుతుంది కాబట్టి అక్కడ కొంత డ్యామేజ్ కవర్ అయిపోయింది కాంగ్రెస్ కు తర్వాత వరంగల్ వెస్ట్ ఈస్ట్ కూడా తక్కువ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఏమైతుంది మనకు వర్ధనపేట్ భూపాలపల్లి పాలకుర్తి ఈ స్టేషన్ కనుక వదిలిపెట్టండి శ్రీహర్ గారు చూసుకుంటారు కాబట్టి ఈ మూడిట్లో కనుక మెజారిటీ కనుక ఇస్తే బయటపడిపోతుంది ఇక్కడ ఇక్కడైనా చిక్కు ఏంటంటే రేపు అక్కడికి ఇచ్చిన సుధీర్ కుమార్ గారు కాంగ్రెస్ టికెట్ మన బీఆర్ఎస్ టికెట్ ఏదైతే ఉందో రేపటి వరకు చూస్తారు అసలు మనం కడియా శ్రీ గారిని ఏ విధంగా ఓడించాలి అనే ఒక స్ట్రాటజీ వస్తే లాస్ట్ మినిట్ లో నాకు ఏకమైన పర్వాలేదు బీజేపీకి అంటే అంటారు బీఆర్ఎస్ పడే ఓట్లు ఎలాగో మా అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ లక్ష్యం కడియం శ్రీహరి అంతే కడియం శ్రీహరిని ఓడించాలంటే ఏకైక మార్గం ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఓట్ల బదలాయింపు బీజేపీకి అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాలంటే సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి ఆరూరి ఆరు రమేష్ ఆరు ఆరు రమేష్ను కూడా వీళ్ళు కిడ్నాప్ చేశారు వాళ్ళు కిడ్నాప్ చేశారు పాప ఆయన ఇంటుంటా పట్టుకొచ్చి నిలబెట్టారు ఆరు రమేష్ వ్యక్తిగతంగా చాలా మంచోడు ఆయన రానన్నాడు తీసుకొచ్చారు మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు నాలుగు రోజుల హైదరాబాద్ తర్వాత టికెట్ ఇచ్చినారు అవును అంటే మీరు చెప్పిన ఈ క్వశ్చన్ ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ నేను ఓడిపోయిన పర్వాలేదు అంటే బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటాడు మన అభ్యర్థి సుధీర్ ఓడిపోయిన పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ గెలవాలి అంతే ఎందుకు టార్గెట్ ఎందుకంటే కడియం శ్రీహరి కూతురు అక్కడ కడియం శ్రీహరి గారు కావచ్చు రేపు పొద్దున బీజేపీతోని మనకేదైనా అవసరం పడుతుంది కావచ్చు సెంట్రల్ అధికారం వస్తే కూతురు వ్యవహారం కానీ రేపు ఏదైనా సానుభూతి కానీ రేపు పొద్దున ఇలాంటి కేసులు కానీ మనకు ఇప్పుడు కేసీఆర్ ఒంటరి వాడైపోయినాడు రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు కూతురు అక్కడ ఉంది నాకు తెలిసి కేసీఆర్ అతడు రాజకీయ జీవిత చరిత్రలో అత్యధునిక చీకటి రోజులు అనుభవిస్తున్నాడు ఎస్ ఆ చీకటి రోజులకు ఒక ఒక బూస్ట్ కావాలి అవునండి ఆ బూస్ట్ కావాలంటే ఏదో రకంగా తయారు చేయాలి అందుకని ఆరు గెలిపించే ప్రయత్నం చేస్తాను ఆరు రమేష్ కు టిఆర్ఎస్ఏ గెలిపిస్తుంది అనేది నేను చెప్పను ఆరు రమేష్ కూడా కడియం శ్రీహరికి చాలా టఫ్ ఇచ్చినాడు ఎందుకంటే వర్ధన్నపేట తర్వాత పాలకుర్తిలో నాకు గణనీయమైన ఓటు ఉంది మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఓట్స్ వచ్చేసి లక్ష నలభై వేడు వేలు పడ్డాయి ఇక్కడ వచ్చేసి నీకు బీఆర్ఎస్ ఓట్స్ ఐదు లక్షలు పడ్డాయి సో ఇప్పుడు ఐదు లక్షల లక్ష తీసేయండి పడాయి అనుకో నాలుగు లక్షల ఓట్లను ఎట్లా బదలాయింపు చేయాలా అంటే బదలాయింపు చేస్తే ఒక లక్ష బదలాయింపు చేయండి సరిపోతుంది ఓకే ఇందులోకి వెళ్ళి కొన్ని తీసుకుంటాడు ఇందులోకి వెళ్ళి కొన్ని తీసుకుంటాడు తగ్గఫార్ వస్తాడు అదే ఆరు రమేష్కు లక్ష నలభై ఏడు వేల ఓట్ల నుంచి క్యాడర్ నుంచి ఎగ్దాం ఆరు లక్షల డెబ్బై వేల ఓట్ల దాకా రాదండి చాలా డిఫరెన్స్ ఉంది ఏది ఓటు పర్సెంటేజ్ ఏదైతే ఉందో నలభై ఆరు పాయింట్ ఐదు నుంచి పదకొండు ఎక్కడండి లెవెన్ పర్సెంట్ లాస్ట్ అసెంబ్లీలో పడ్డది నీకు బూత్ లెవెల్ అయితే క్యాడర్ అయితే అదే ఉంటుంది కదా ఆల్ ఆఫ్ ఒక్కసారి నలభై పర్సెంట్ పోదు కదా ఒక పర్సెంట్ అంటే చాలా ఓట్లు ఉంటాయండి పార్లమెంట్లో అట్లాంటిది పదకొండు పర్సెంటేజ్ ఉన్నటువంటి ఆరు రమేష్ గెలవాలంటే నలభై పర్సెంట్ రావాలంటే థర్టీ పర్సెంట్ ఓట్లు ఆయన మోడీ చరిష్మ వల్ల పది పర్సెంట్ వస్తాయి ఆరు రమేష్ వల్ల పది పర్సెంట్ వస్తాయి ఇంకా పది పర్సెంట్ ఎక్కడి నుంచి రావాలి ఆ పది పర్సెంట్ అప్పు తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలా అది అంటే నా స్ట్రాటజీ ఖచ్చితంగా అంటే ఇది ఎట్లా అండి కమ్యూనికేట్ ఏం లేదండి నిన్న మా ఇంటికి ఒకరు వచ్చినారు సమ్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ టు రిలీజ్ దట్ నేమ్ ఎందుకంటే మీరు వెయ్యండి ఈ పార్టీకి అన్నారు నేను అయ్యాను నేను డిసైడ్ అయినాను ఏస్తే లాభం లేదమ్మా అని చెప్పిన సరే నాకు వేయకుంటే దానికన్నా వేయండి బీజేపీకి వెయ్యండి ఇంకా సమ్ ఇక పేర్లు మొత్తం మీద

మొత్తం మీద గులాబీ కండువాస్ బీజేపీ కాషాయ కండువా ఎంత నిర్భయంగా నిర్భ గర్భంగా ఎవరు చెప్పుండరు నేను ఎందుకు ఆయన అంటే అసలు ఎవరన్నా ఈ పాయింట్స్ తీసుకొస్తారా నేను ఈ పార్టీ కాంగ్రెస్ విధానంలో కూడా నేను వ్యతిరేకిస్తాను ఇప్పుడు నేను రెడ్డి గారి గురించి చెప్పినా జానారెడ్డి గారులకు ఆయన ఎట్లా వర్క్ చేస్తాడు అనేది కూడా నాకు మనకు కావాలి అదే కావ్య గురించి చెప్పినాను ఎందుకంటే ఆమె డాక్టర్ ఆమె నేర్చుకుంది లోకల్ మేనిఫెస్టో పెట్టింది సో షీ షీ సమ్ ఐడియా సో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు అట్లా వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ వరంగల్ లో ఎప్పుడు కూడా సిటీ అర్బన్ కాబట్టి బీజేపీకి పట్టు ఉంటుంది అండి పట్టు ఉంటుంది అందులో తేడా లేదు ఎప్పుడైతే రూరల్ ఉంటుందో రూ అర్బన్లో ఎవడు కూడా వినడు చెప్తే నువ్వు ఇది నువ్వేమైనా చెప్పడానికి ఇక్కడ అక్కడ ఏమన్నా ఎప్పుడైతే రూరల్ వెళ్తామో రూరల్లో కొంత ఛాన్స్ ఉంటుంది పోల్ తోనో డబ్బులు ఇచ్చో అటో ఇటో పెట్టి అరే ఇదే బూత్ వాడిని తీసుకుపోయి అక్కడ ఏం చేయాలి వాడు కూడా ఏం ఆలోచిస్తారంటే బీజేపీ నేషనల్ పార్టీ కదా మోడీ ఉన్నాడు కదా గెలిస్తే తప్పే ఉన్నది ఓటు బదలాయింపు ఈజీగా అయిపోతుంది జరుగుతుంది ఓకే సో వరంగల్ ఈస్ట్ వరంగల్ ఈస్ట్ వెస్ట్ జరగదండి ఓకే ఎక్కువ ఎక్కువ జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే వర్ధనపేట భూపాల వర్ధనపేటు పాలకుర్తి భూపాలపల్లిలో జరుగుతుంది వర్ధనపేట భూపాలపల్లి పాలకుర్తిలో ఓట్ల బదలాయింపు అంటే బీఆర్ఎస్ నుంచి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు ఇక్కడ ఎలాగూ బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశం లేదు థర్డ్ ప్లేస్కే పడిపోతావు అన్న ఆలోచనకు వచ్చిన నేపథ్యంలో కొన్ని అవసరాల కోసం కూడా ఎందుకంటే కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి బీజేపీ సహకారం కావాలి కాబట్టి బీజేపీకి తన ఓట్లు అంటే తన అభ్యర్థిని ఎవరినైతే నుంచోబెట్టారో సుధీర్ని ఆ సుధీర్ ఓడిపోయిన పర్వాలేదు కానీ మనకు పడే ఓట్లన్నీ కూడా బీజేపీ అభ్యర్థికి ఆరూరు రమేష్కి పడేలా కొంత లోపాయకార ఒప్పందం జరిగినట్టుంది దానివల్ల దాని నేపథ్యంలోనే గులాబీ కండవాలు వేసుకున్న బూత్ లెవెల్ బీఆర్ఎస్ స్థానిక నేతలంతా కూడా వెళ్ళి కాషాయ కండవా పార్టీకి అంటే బీజేపీకి ఓటేయమని ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారట సో ఇది ఈ స్ట్రాటజీ ప్రస్తుతం బీకాన్ సంస్థ చేసిన ఈ సర్వేలో వచ్చిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ కొంత కాన్స్పిరసీ కూడా ఎందుకంటే పక్కాగా కాంగ్రెస్ అనుకున్న ఈ సీట్ అంతేనండి పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న ఈ సీట్ ఎందుకంటే టోటల్ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్సే కదా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఆరు లక్షల డెబ్బై వేల ఓట్లు పడితే లక్ష నలభై ఏడు వేల ఓట్లు పడే బీజేపీ కనుక గెలిచిందంటే అంత భూమి రాదు ఎస్ ఇది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఏడు పార్లమెంట్ల పరిధిలో ఏడు అసెంబ్లీల పరిధిలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి కా బీజేపీకి ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల పదహారు మొత్తం ఏడు ఏడు అసెంబ్లీల్లో కలిపి అలాంటి పార్టీ ఇప్పుడు రేపు పొద్దున ఎంపీగా గెలిస్తే కేవలం అసెంబ్లీలో ఒక లక్ష నలభై ఏడు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్న కా బీజేపీ ఇప్పుడు ఎంపీ సీటు కనుక గెలిస్తే ఈ ఓట్ల బదలాయింపు ఖచ్చితంగా జరిగినట్టే అనేది అంతే వస్తుంది అంటే ఇక్కడ మనం చూడాల్సింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓటు కూడా చూద్దాం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు బీ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి ఐదు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఐదు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు బీఆర్ఎస్కి అండ్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల పదహారు ఓట్లు ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఓర్ధించవచ్చు సో ఈ ఒప్పందం అంటే ఇది ఓట్ల బదలాయింపు అశోకర్ అన్నింటిలో జరగదు అదే 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 అర్థం కావటానికి చెప్పు ఎక్కడ జరుగుతుంది అంటే బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉండి కేసీఆర్ కు శత్రువై ఉండి అంటే ఈయనను ఓడగొట్టాలనే పరిస్థితి ఉండి ఆడ బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉండి ఆడ ఓట్ల బదలాయింపు జరిగేడానికి ప్రదేశాలు అనుకూలంగా ఉన్న ప్లేసుల్లో మట్టుకే ఈ ఓట్ల బదలాయింపు చేస్తారు హైదరాబాద్ లాంటి ప్రదేశానికి వచ్చి మీరు చేయండి అని కష్టం సో ఓకే మొత్తం కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఇబ్బందికరమైన అంశం పాలకుర్తి నియోజకవర్గం అంటే అక్కడ ఉంది మన గెస్ ఏంటంటే జరగవచ్చు అక్కడ ఓట్ల బదలాయింపు జరగచ్చు ఈ మూడు కాన్స్టిట్యూన్సీ పర్టికులర్ ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పారు ఒకటి స్టేషన్ కనపూర్ కడియం శ్రీహరి ఉన్నారు అక్కడ ఓట్ల బదలాయింపు అనేది ఇంపాసిబుల్ నెక్స్ట్ వరంగల్ ఈస్ట్ వెస్ట్లో కూడా ఓట్ల బదలాయింపు అవసరం లేదు ఆల్రెడీ బీజేపీ కాస్త వరంగల్ టౌన్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంది అక్కడ అవసరం లేదు పరకాలు కూడా కష్టమే కానీ అవకాశం ఉన్నది వర్ధనపేట భూపాలపల్లె పాలకుర్తి ఈ మూడు కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఆ మూడు కాన్స్టిట్యున్సీల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదలాయింపు అయ్యే అవకాశం ఉంది అనేది మోసోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ పేజ్ కి వెళ్ళండి నెక్స్ట్ భోంగిర్ భోనిగిరి భోనిగిరి మీద చాలా మందికి చాలా అపోహలు రేపు ఆడికి పోయిన తర్వాత బీజేపీ కాదు అక్కడ బూర నరసేయగౌడ్ ఆడ ఈయన మోడీ విధానాలు చెప్పుకుంటున్నాడు అనవసరంగా ఆడ మోడీ చేసింది ఏం లేదు కానీ బూర నరసేయగౌడ్ విధానమే ఆయన బలం మాకు వచ్చిన దాని ప్రకారం చామల కిరణ్ గారు మొన్నటి వరకు బ్యాక్ ఉండే ఇప్పుడు ఎడ్జిలో వెళ్ళిపోయినాడు వాళ్ళు తొందరగా గ్రహించుకొని వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ క్యాంపెయినింగ్ ఆడ కొమ్మలరెడ్డి కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు వాళ్ళు కొంచెం లేటుగా ఫీల్డ్ మీదకి వచ్చినా తొందరగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు ఎవరైతే బీసీ బీసీ నాయకులు బీర్లా ఇలయ్య గారు కానీ అక్కడ నాగపూరి చేర్యాల రాజలింగం గారు వాళ్ళ కొడుకు కానీ లేకపోతే కొంబూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏమైందంటే తిరుగుతున్నారు అంటే మొబిలైజేషన్ వచ్చేసింది అక్కడ ఏదైతే టీఆర్ఎస్ నాయకునికి బీ టీఆర్ఎస్ ఇక్కడ బీసీకి ఇచ్చారో ఆ బీసీ ఓట్లు అనేటువంటి కొంత రకంగా చీలుస్తున్నాయి ఓకే క్యా క్యామా మల్లేష్ గారికి ఇచ్చినట్టున్నారు ఆ మల్లేష్ అనేవాడు కొన్ని చీలుస్తారు ఒక టూ త్రీ పర్సెంట్ జీవిస్తారు అప్పుడు ఏమైంది బీసీ పాపులేషన్ కొంచెం తగ్గింది వీళ్ళు అనుకున్నటువంటి వెళ్ళింది అక్కడ నకిరేకల్ లాంటి మంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి తుంగర్ తుత్తి లాంటి తర్వాత ఆలేరు లాంటి మంచి మంచి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ ఉంది అందుకనే వరంగల్ ఖమ్మం లెక్క ఖమ్మము పెద్దపల్లి లెక్క టికెట్ తెచ్చుకుంటే గెలిచే సీట్లలో భువనగిరి ఒకటి అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసావు ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే బీసీ ఓటు ఉందో మలేషియన్ పెట్టింది కదా టికెట్ మంచి మంచి వాళ్ళకి ఇవ్వకుండా మల్లేషు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనో నేను చాలా మంచి వ్యక్తి ఇచ్చిన కానీ పరిస్థితి కరెక్ట్ కాదు అంటున్నా నువ్వు ఎప్పుడు ఇవ్వాల్సిన టికెట్ ఇది పిఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక పదవి ఇవ్వాల్సిన ఇచ్చిన టికెట్ ఓడిపోయే సందర్భం క్రిటికల్ సందర్భంలో తీసుకొచ్చి బీసీలో టికెట్ ఇస్తే గెలవరండి ఎస్ ఓకే గుర్తుపెట్టుకోండి అంటే బీసీలను బలి చేసేందుకు సిచువేషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు ఇస్తే అది తప్పు ఓకే అది కౌంటే కానీ విన్నింగ్ కాదు అది అక్కడ ఇచ్చినారు వ్యూహాత్మకంగా ఎగ్జాక్ట్లీస్తుంది బిఆర్ఎస్ ఏదైతే ఓటు పోలరైషన్ జరుగుతుందనేది అంతర్గతంగా కొన్ని కొన్ని ఓట్లు వాళ్ళ ఇప్పుడు భువనగిరిలో తగ్గ గా నడిచింది కదా ఒకవేళ ఎడ్జ్ ఆల్రెడీ వచ్చింది ఓటు పోలరైజేషన్ లేకుండానే కాంగ్రెస్ హెడ్జ్ లోకి వచ్చింది ఇప్పుడు అది తక్కువ ఉంది ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంది ఒకవేళ మ్యానిపులేట్ కనుక చేయగలిగితే ఆ వ్యూహం అవలంబించగలిగితే ఇంకా తగ్గఫర్ అయితే ఇదంతా మీరు చెప్పిన ఓట్ల బదలాయింపు మలేషియాకి తెలిసి జరుగుతుందా తెలియకుండా గ్రౌండ్ లెవెల్ తెలియకుండా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో తెలిసి జరుగుతుంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వరంగల్తో ఒక స్ట్రాటజీ చెప్పారు ఇప్పుడు భువంగీర్ కూడా అదే ఇంట్రెస్టింగ్ ఎందుకంటే భువంగీర్ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే సీటు కానీ అక్కడ కొన్ని కారణాలు ఇప్పటివరకు మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఈక్వేషన్స్ కావచ్చు అక్కడ బీసీకి బీజేపీ టికెట్ ఇవ్వటం బోర్ నరసే గౌడుకున్న వ్యక్తిగతమైన పలుకుబడి కావచ్చు ఇదంతా కూడా ఆయన చేసిన కొన్ని కామెంట్లు కష్టపడటం ఇవన్నీ ఈక్వేషన్స్ అంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున కేవలం బలి చేయడం కోసమే మల్లేష్కి టికెట్ ఇచ్చి అది ఎట్లాగో ఓడిపోద్ది తెలిసి ఓడిపోయే సందర్భంలో ఇతనికి ఓట్లు ఎందుకు ఆ ఓట్లని బీజేపీకి వేయించి బోరు నరసే గౌడ్ని గెలిపించడం ద్వారా బీజేపీకి తోడ్పాటును అందించడం ద్వారా భవిష్యత్తులో బీజేపీ సహకారం తీసుకునేందుకు కేసీఆర్ వేసి ఎత్తుగడ అనేది ఇప్పుడు అది ఆ బదలాయింపు తీసుకోవాలా వద్దా అనేది రేపు సాయంత్రం వాళ్ళకు ఎన్నికల పార్టీకి ఉన్న స్ట్రాటజిస్ట్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చాలా ఇంకా పెద్ద పెద్ద బూత్ లెవెల్లో ఉంటుంది మరి ఏ లో ఇస్తే ఏ లో బదలాయింపు జరి బూత్ మొత్తం జరగదు ఇప్పుడు మీరు క్యాండిడేట్ మొత్తం ఏం చేయాలంటే ఎవడు వేయడు బూత్ల వైజ్గా బిట్స్ పీసెస్ వైజ్గా పీసీఎస్ వైజ్గా వెయ్యి రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇట్లా బదలాయింపు జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియదు అండి అవునండి ఓకే నెక్స్ట్ మనం అనుకున్నది జహీరాబాద్ జహీరాబాద్ కూడా అండ్ జహీరాబాద్ 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 మనకి ఇక్కడ బ్లూ ఇచ్చారు కూడా సేమ్ అట్లా జరుగుతుంది జహీరాబాద్ ఏంటంటే అండి బీబీ పాటిల్ గారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినారు ఇక్కడ మొత్తం జరిగేదంతా బీజేపీలోకి వచ్చిన వాళ్ళు అంతా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత బీఆర్ఎస్ గెలవదు క్యాండిడేట్లని గెలిపిస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ గెలవదు బీఆర్ఎస్ ఏం చేస్తుంది క్యాండిడేట్లను గెలిపిస్తుంది ఏ క్యాండిడేట్ ని గెలిపించాలి అనేది కేసీఆర్ ఎప్పుడు కేసీఆర్ఏ అప్పర్ హ్యాండ్లో ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఈక్వేషన్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ దామోదర్ రాజనరసింహ గారి ఎడ్జ్ లో ఉంది జహీరాబాద్ అనేటువంటిది బీజేపీకి లో ఉంది అక్కడ మదన్ మోహన్ రావు గారి మూడు నియోజకవర్గాలు వస్తాయి అందులో ఒకటి బీజేపీ కాట్పల్లి వెంకట్రామరాయుడు సంథింగ్ ఉంది జుక్కలు అలాంటివి అందులో క్లమ్జీగా ఉంది నిన్నటి వరకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ కూడా సురేష్ షెట్కర్ గారికి అడ్వాంటేజ్లో ఉండే తర్వాత క్యాంపెయినింగ్ లోపమా సంథింగ్ ఏదో లోపమా ఉంది ఈ ఆందోళన తర్వాత మదన్ మోహన్ వారి కాన్స్టిట్యూషన్ ఎల్లారెడ్డి అట్లాంటి వాళ్ళు కాపాడితే అది బయటకు వస్తుంది అన్నది ఈ రెండు రోజులలో కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ కనుక సరిగ్గా చేయగలిగితే అది ఈజీగా బయటపడిపోతుంది జహీరాబా సో ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ఓట్ల బదలాయింపు జరుగుతుంది ఓట్ల బదలాయింపు జరగడానికి జరిగితే గెలిచే అవకాశం ఉన్న స్థానం బ్లూ అనుకోండి మీరు ఓకే ఓకే ఓట్ల బదులు ఏమిటంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీ గాలి గాలి అనిల్ కుమార్ ఉన్నారు అతను టీఆర్ఎస్ నుంచి వస్తున్నారు ఆయనకు ఒక లక్ష రెండు లక్షలు పడతాయి కొన్ని బూర్లలో సై సైలెంట్ అయిపోయింది అనుకోండి సరిపోతుంది ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి భువనగిరిలో కొమ్మటెడ్డికరెడ్డి గారు ఆరు వేలతోనే ఏడు వేలు తక్కువ పదివేలతోనే ఓడిపోయినారు ఎక్కడ పార్లమెంట్లో అంతమంది మదన్మోహన్ మదన్మోహన్ గారు కూడా జాహీరాబాద్ పదివేల మెజార్టీ లోపుతోనే ఓడిపోయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి బదలాయింపు ఈ స్ట్రాటజీ సరిగ్గా అమలు చేసుకోకపోతే తక్కువ ఓట్లతోనే ఓడిపోతారు మొత్తం మీద ఈ మూడు కాన్స్టిట్యున్సీలు మూడు కాన్స్టిట్యుయెన్సీలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్కి ఎర్జు ఉంది కానీ కానీ కండిషన్ అప్లై ఇక్కడ అది మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ మూడు నియోజకవర్గాలు భోంగిర్ అండ్ వరంగల్ అండ్ జహీరాబాద్ ఈ మూడు బ్లూటిక్ ఏదైతే ఇచ్చారో ఈ మూడిట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య 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 ఓట్ల బదలాయింపు అనేది ఇప్పటికే కుట్ర జరుగుతోంది సో అది అప్రమత్తం అయితే అప్రమత్తమైతే దాన్ని సరిదిద్దుకోగలిగితే ఈ మూడు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది లేదా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదలాయింపు జరిగి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగా బీజేపీ అభ్యర్థికి ఎజ్జి లభించే అవకాశం ఉంది అనేది ఇది ఎంటైర్గా మనం చెప్పాలనుకున్న పొలిటికల్ కాన్స్పిరసీ కరెక్ట్గా ఎన్నికల ముందు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది ఒక రీజనల్ పార్టీకి ఒక నేషనల్ పార్టీతో ఉన్న అవసరాల నేపథ్యంలో వాళ్ళకి ఎన్నికల్లో ఏ విధంగా లోపాయకారుం అంటే వెనుక ఏ విధంగా ఓట్లను బదలాయిస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సర్వే రిపోర్ట్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది అది కూడా ఒక అభ్యర్థిని నిలబెడతారు బీఆర్ఎస్ తరపు నుంచి కానీ ఆ అభ్యర్థిని ఒక విధంగా చెప్పాలంటే చివరికి బలిపోసు చేస్తారు నమ్మకంగా ఇంచోబెట్టి నువ్వే గెలుస్తావు అని చెప్పి అతనికి తెలియకుండానే కింది కేటర్లో బూత్ లెవెల్లో ఉన్న నేతలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ఇంటింటికి వెళ్ళి మనకు పడే ఓట్ని బీజేపీకి వేయించండి అని ఈ అభ్యర్థికి కూడా తెలియదు అసలు ఏం జరుగుతుందో నేను బీఆర్ఎస్ తరఫు నిలబడ్డాను నేనే గెలుస్తాను అన్నదేమోతా ఉంటాడు కానీ తెరవేనుకు మాత్రం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో బూత్ లెవెల్లో ఇంటింటికి కూడా వెళ్ళి ఆ విధంగా వాళ్ళకు పడే ఓట్లనే తమ అభ్యర్థిని తామే ఓడించుకుని ప్రత్యర్థి పార్టీ అంటే నేషనల్ పార్టీ బీజేపీని గెలిపించాలి కాంగ్రెస్ని ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ను బట్టి తెలియదు ఓకే కన్క్లూడ్ చేద్దామండి సో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు ఈ ఆరు కాన్షియన్సీలు పక్కాగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నాగర్ కర్నూలు మహబూనగర్ మహబూబాద్ ఖమ్మం పెద్దపల్లి లాస్ట్ కన్క్లూడ్ చేస్తా అండి ఆదిలాబాద్ కూడా ఆమెకు టీచర్కి టికెట్ ఇచ్చినారు షీఈస్ వెరీ గుడ్ ఆదిలాబాద్ చేవెల్ల నిజామాబాద్ మెదక్ మల్కాజ్గిరి కరీంనగర్ సికింద్రాబాద్ ఇవి నెక్ టు నెక్ అంటే దీంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి అది వేరే చాలా టైం పడుతుంది టేక్ వన్ మోర్ సెషన్ సో దీంట్లో కూడా ఉంది ఇప్పుడు చేవెల్లా ఫస్ట్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆధిక్యంలో ఉండే ఇప్పుడు ఏమైందంటే చాలా స్ట్రాటజీ హైదరాబాద్ ఓట్లు అర్బన్ ఓట్లు బీజేపీకి ఉంటాయి అర్బన్ ఓట్లు పడవు షేర్లింగంపల్లి తర్వాత రాజేంద్ర నగర్ ఇవి అర్బన్ ఓట్లు ఉంటాయి కదా అందులో ఓటింగ్ పర్సెంట్ తగ్గిందనుకోండి అప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మైనస్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే తాండూరు పరిగి వికారాబాద్లో కాంగ్రెస్ గెడ్జ్ ఉంది ఇలా ప్రియాంక సభ ఉంది అంటే ఇవన్నీ మనం చూసుకునే మనం ఏదైనా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఇవ్వాలా లాస్ట్ వరకు ఇవ్వాలి తొందరపాటి పది రోజుల ముందే నువ్వు గెలుస్తుంది టఫ్ అయిట్ ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఆదిలాబాద్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఉంది చేవేళ్ళలో కాంగ్రెస్ బీజేపీ మధ్య అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రంజిత్ రెడ్డి గారు వర్సెస్ విశ్వేశ్వర రెడ్డి మధ్య నెక్ టు నెక్ ఉంది సో అక్కడ ఉన్న ఈక్వేషన్స్ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈక్వేషన్స్ అని పంజాయి చేవేళ్ళ ఓకే నిజామాబాద్ నెక్ టు నెక్ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య బీజేపీ అభ్యర్థి స్ట్రాంగ్ ఇక్కడ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు స్ట్రాంగ్ ఉన్నప్పటికీ జీవన్ రెడ్డి గారు ఫస్ట్ వెనుకబడ్డ ఇప్పుడు పుంజుకున్నారు లాస్ట్ రెండు మూడు రోజులలో బా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు కదా అతను కూడా చాలా స్ట్రాంగ్

ఏ సరే స్ట్రాటజిస్ట్ కూడా చెప్పలేరు గ్రౌండ్ లెవెల్లో బి బీఆర్ఎస్కు మొత్తం ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆయనే పోల్ మేనేజ్మెంట్ ఖతర్నాక్గా చేస్తాడు సక్సీడ్ అయిపోతాడు నీలమ్మధు ముదిరాజ్ కాడు బీసీ అందరు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ తర్వాత రఘునందన్ రావు గారు ఆయన వాయిస్ గట్టిగా మీడియా హౌస్లో పర్ఫెక్ట్ ఉంది ఒకటి మీడియా హౌస్ అయిపోయింది ఒకటి బీసీ నాయకుడు అయిపోయింది తర్వాత బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు హరీష్ రావు గారు స్ట్రాంగెస్ట్ పాయింట్ కాబట్టి ఏది బయటపడ్డా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కున్న అండ్ ఇది ఎవరు డిఫరెంట్గా రఘునందన్ రావు గెలుస్తున్నారు అని చెప్పేసి చాలామంది సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి కదా నా ఆలోచన ప్రకారము ఈ ఓట్ల బదలాయింపు జరగక ఫేర్ కనుక జరిగింది అనుకోండి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ మల్కాజ్గిరి మీరు అన్నట్టుగా పదహారు లక్షల ఓట్లే ఉంటాయి మల్కాజ్గిరి పాపము సునీత మహేందర్ రెడ్డి రా ఈటల మహేందర్ గారి మీద ఆల్రెడీ గజ్వల్ లో హుజరాబాద్లో ఓడిపోయాడు అక్కడ టికెట్ ఇచ్చినారు కాకపోతే ఆపోజి ఆపోజిట్లో సునీత మహేందర్ రెడ్డి గారు మైనంపల్లి హనుమంతరావు గారు మొత్తం మీదేసుకొని చేస్తున్నాడు కాకపోతే మల్లారెడ్డి మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అన్న నువ్వు గెలుస్తున్నావు అన్నారు కదా ఆల్రెడీ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పినప్పుడు మన లాంటి సామాన్యుడు చెప్తే తప్పేమున్నది అంటే ఇక్కడ ఓట్లు బదలైపు జరుగుతుంది ఆల్రెడీ మల్లారెడ్డి గారు అన్న నువ్వు గెలుస్తున్నావు వాట్ డస్ ఇట్ మీన్ ఎస్ అంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ నేను గెలుస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటిది కానీ సీఎం స్థానం అది సీఎం కి ప్రెస్టేజ్ కదా అది రేవంత్ రెడ్డి అందుకని ఎంపీగా గెలిచింది సార్ అది ఇప్పుడు మనం డైరెక్ట్ గా నేను ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తా ఇంత కాంగ్రెస్ ఇవి ఇంత చెప్పినా కదా నేను ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని చెప్పట్లేదే నెక్ టు నెక్కే ఉంది బయట బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా బిజెపి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అక్కడ బీజేపీ తక్కువ ఉంది ఏది పోలింగ్ లాస్ట్ టైం అసెంబ్లీలో అయినప్పటికీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఎందుకు ఉన్నది అంటే మల్కాజిగిరి ఓటర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటారు ఇంకోటి ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం సీట్లు బీఆర్ఎస్ ఈజీ కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం బీజేపీ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు కష్టపడితే కాంగ్రెస్ కి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అవకాశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లను నగర్ ను తర్వాత మల్కాజిగిరిని ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఇక్కడ కూడా కాకపోతే కరీంనగర్ కు విషయం ఏంటంటే బీజేపీ ఏదైతే ఉందో మోడీ చెరిష్మా అంటున్నారు మోడీ చరిష్మా అంటే డెవలప్మెంట్ చరిష్మనే ఉంటుంది ఆయన బండి సంజయ్ గారు కావచ్చు రేపు కాంగ్రెస్ కావచ్చు ఇంత ముందు చెప్పినటువంటి క్యాండిడేట్స్ వంశీ కానీ తర్వాత జాన జాన డెవలప్ ఎప్పుడు కానీ చెరిష్మాలు ఉండవు డెవలప్మెంటే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు బండి సంజయ్కి ఆయనకు మై ప్లస్ ఏంటంటే ఇక్కడ రాజేందర్ రావు గారికి టికెట్ ఇచ్చినారు ఆడ సెకండ్ ప్లేస్లో వస్తున్నటువంటి సెకండ్ ప్లేస్ రాజేందర్ రావు గారు వస్తారు ఆయన మొన్నటి వరకు అటు ఇటు ఉండే అక్కడ ఉన్నటువంటి హుజరాబాదు కౌశిక్ రెడ్డి తర్వాత అక్కడ ఉన్న ప్లేస్లో కాంగ్రెస్ లీడ్కి వస్తుంది ఉస్నాబాదు ఉంది మానకొండూరు ఉంది తర్వాత చొప్పదండు ఉంది సిరిసిల్ల ఉంది వేములవాడ ఉంది ఇట్లాంటి ప్లేసులలో ఏమైతుందంటే ఒకవేళ అటు ఇటు జరిగింది అనుకోండి

కిషన్ రెడ్డి అనే కిషన్ రెడ్డి గారు కొద్దిగా వెళ్ళినారు అది కూడా ట్రయాంగిల్ ట్రాయాంగిల్ ఉన్నది రేపు బీఆర్ఎస్ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన చేసినటువంటి పర్సనల్ సేవ అన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నాడు ఇది చెప్పుకోవడంలో కేంద్ర మంత్రి విఫలమైంది అనేది ప్రజల వాదన చేసిన అనేది ఆయన వాదన డిస్కషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ సైడ్ జరుగుతుంది మొత్తం ట్రయాంగిల్ ఫైట్ ఉంది ట్రయాంగిల్ ఫైట్ రెండు పార్టీలు లేదు పద్మరావు గౌడ్ దానవ్ నాగేందర్ అండ్ కిషన్ రెడ్డి రైట్ సో ఎవరు ఎడ్జ్ మాత్రం కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి కొంత ఎడ్జ్ యా అండ్ మీరు అన్నారు ఎంఐఎం సీటు అసలు దీన్ని కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఇది వాళ్ళ దగ్గర కానీ కానీ యాక్చువల్లీ బీజేపీ కాన్సంట్రేషన్ అంతా ఈసారి మరి మీరు చెప్పిన ఈక్వేషన్స్లో మరి మీ రిపోర్ట్లో ఏమొచ్చిందో కానీ కాన్సంట్రేషన్ మొత్తం దీని మీద పెడుతున్నారు ఎట్టి పరిస్థితిలో ఈసారి అసదుద్దీని కొట్టాలి అని ఓడించాలి అని ఓడించాలి అని ఎందుకంటే మాధవీలత లాంటి వాళ్ళని దింపటం సో ఆవిడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది సో డైలీ యాక్టివిటీ కూడా చూస్తున్నాం కదా మీకు ఇంతకు ముందు ఏ పార్లమెంటు పరిధులు ప్రజెంట్ కూడా యాక్చువల్లీ తెలంగాణలో జరుగుతున్న అన్ని పార్లమెంటు పరిధులు ఏ బీజేపీ అభ్యర్థి కూడా చేయని అన్ని యాక్టివిటీసు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు కావచ్చు అది కొన్ని చోట్ల అతి కావచ్చు కొన్ని చోట్ల వికటించే కార్యక్రమాలు ఏది చేసినా మాధవీలత చాలా బాగా చొరవగా హిందూ ఓటర్లు మొత్తం వెళ్తున్నారు ముందు హిందూ ఓట్ల దగ్గర ఓటర్ల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు సో ఈక్వేషన్స్లో అసదుద్దీన్ ఓవైసీని ఎట్టి పరిస్థితులు మేము ఓడిస్తామని బీజేపీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది సార్ మీరేమో అసలు అవకాశమే లేదు ఎంఐఎమే గెలుస్తుంది మీరు ఒక వర్డ్ వాడండి నన్ను అతిగా ఎప్పుడు ప్రచారాన్ని స్టార్ట్ స్ట్రాటేజీతో పోవాలి అతి చేయకూడదు అతి ప్రచారం ఎప్పుడు కానీ సోషల్ మీడియాలో అనుకుంటాం కదా చాలామంది మేము చూస్తాం కదా వీడియోలు సాంగ్స్ పెడతారు అవి మనం అనుకుంటాం కదా కొన్ని రోజుల తర్వాత ఎబ్బట్టు అయితే మాధవిలాత ఫ్యాక్టరీ ఏది వర్కౌట్ కాదు వర్కౌట్ అవుతుంది పర్సంటేజ్ పెరుగుతుంది ఆయనకి ఇదివరకు రెండు లక్షలు మూడు లక్షల మెజార్టీని మాత్రం తగ్గేయగలుగుతుంది ఒప్పుకుంటారు మీరు పాత బస్సులో ఉంటారు మన ఇద్దరం కలిసి ఉన్నాం నువ్వు వచ్చి బాణం వేసిపోయినావు నువ్వు రోజు తెల్లారు ఉండవు కదా అంతే కదా మనము అలాంటివి నువ్వు ఏం చేస్తావు పాత ఏం చేస్తావు చెప్పు దట్ ఈబుల్ టోటల్గా అయితే హైదరాబాద్ సీటు బీజేపీకి ఛాన్సే లేదు అసలు అవకాశం కూడా లేదు సర్వేలో సో మొత్తంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్కు ఈ నెక్ టు లో ఇటు రెండు వచ్చి అటు మూడు పోయి చెప్పలేదు మనం ఆరు తీసుకున్నాం కదా గ్రీన్ ఆరులకి వెళ్ళి పది పోతే ఎంత నాలుగు కదా బ్లూ మూడు తీసుకున్నాం కదా నెక్ టు నెక్ ఎన్ని తీసుకున్నాం ఐదు తీసుకున్నాం కదా ఐదులో మూడు ఎనిమిది కదా ఆ ఎనిమిదిలో కనుక నాలుగు వస్తే పదినండి పోతుంది మనం సైంటిఫిక్ గా పోదాం బ్లైండ్గా ఇటు అటు కాదు ఇక్కడ ఐదారు వచ్చినాయి కదా ఐదారులో రెండు సీట్లు కన్ఫామ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కదా మీరు అన్న బండి సంజయ్ కానీ అరవింద్ కానీ తప్పతే కిషన్ రెడ్డి కానీ ఇట్లాంటి సీట్లు ఉన్నాయి కదా ఆ సీట్లలో రెండు మూడు రెండు తీసుకోండి మూడు తీసుకోండి ఆ నెక్ లో ఈ రెండు వెళ్ళిపోతే ఇది ఆరవుతుంది ద సింపుల్ లాజిక్ ఓ మన మనకి బీజేపీకి ఐదు నుంచి ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పదకొండు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ గనుక ఓడిపోతే ఈ బీఆర్ఎస్ సీట్ అలా కలిస్తే ఏడవుతుంది ఇలా కలిస్తే బిజెపికి ఏడవుతాయి ఏడయ్యే అవకాశ అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కి అవకాశం ఉండదు మనం ఇందాక అనుకున్నాం జీరో ననదక్ ఇక మనం ఆ వర్డ్ అనదక్ ఐ రెస్పెక్ట్ పార్టీ జీరో కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి బీజేపీకి పద్నాలుగు నుంచి పదిహేను పర్సెంట్ ఉంది కదా ఇప్పుడు దాని యొక్క పర్సెంటేజ్ గ్రోత్ వెళ్ళి ట్వంటీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ అవుతుంది సో వెరీ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఇక్కడ పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ సీట్లు పెరుగుతలేవు అవును కాకపోతే ఇది ఫ్యూచర్లో బీజేపీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ ఇప్పుడు ఐదు ఆరు ఐదు నుంచి ఆరు సీట్లు వచ్చే అవకాశం ఆరు పది నుంచి పదకొండు కాంగ్రెస్ పార్టీ అండ్ ఒకటి బీఆర్ఎస్ ఒకవేళ ఓడిపోయినా ఈ సీట్ కాంగ్రెస్ బీజేపీకి రావచ్చు ఇది టోటల్ గా ఒకటి ఎన్నికల్లో ఓట్ల బదలాయింపు అనే కాన్స్పరసీ జరుగుతోంది బీఆర్ఎస్ తాను ఎట్లాగూ గెలవలేననుకున్న చోట ఆ ఓట్లన్నింటినీ కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు అట్లా బదలాయించేందుకు